అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ నెల ఇరవై రెండున ప్రజలందరూ తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు పేదరికాన్ని తమ జీవితాల నుంచి తొలగించేందుకు రామ్ జ్యోతి స్పూర్తిగా నిలుస్తుందన్నారు దేశంలో ఎన్నో ఏళ్ల క్రితమే గరీబీ హఠావో నినాదాలు వినిపించినప్పటికీ పేదరికం మాత్రం తొలగిపోలేదని కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ విమర్శించారు మహారాష్టలోని వివిధ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన తొంభై వేల ఇళ్లను మోదీ లబ్దిదారులకు అందజేశారు షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీ కింద నిర్మించిన పదిహేను వేల నివాసాలను బీడీ కార్మికులు నేతన్నలు డ్రైవర్లు వీధి వ్యాపారస్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు రాయ్నగర్ సొసైటీలోని ఇళ్లను చూసి తనకు బాల్యంలో ఇలాంటి నివాసంలో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని గద్గద స్వరంతో మాట్లాడారు అనంతరం అదే వేదిక నుంచి పిఎన్ స్వానిధి పథకం కింద పదివేల లబ్దిదారులకు ఒకటి రెండో విడత కింద పదివేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు పేదల సంక్షేమం సాధికారత కోసం తమ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు స్వలంబన చాలా కీలకమని వ్యాఖ్యానించారు सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला ये चीजें देखता हूं मन को इतना संतोष होता है इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं